ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసేయండి వెల్లుల్లిపాయలు సింపుల్గా ఈజీగా ఎలా ఓపెన్ చేయాలని చూపిస్తాను. అంటే వెల్లుల్లిపాయలు అనేది అన్నిటికీ చాలా యూజ్ఫుల్ ఉంటుంది కదండి, చాలా అవసరం ఉంటుంది అన్ని కర్రీస్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తీయడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. స్టవ్ పైన ఒక 2 మినిట్స్ అలా వెల్లుల్లిపాయలు పెట్టండి, తర్వాత వాటి పొట్టు ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సెకండ్ టిప్ వచ్చేసి ఇట్లా పాన్ పైన ఒక కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక పాన్ పైన ఒక 1 మినిట్ అలా వెయిట్ చేయండి. అంటే ప్రీహీట్ అంటే హీట్ చేయండి, కొంచెం హీట్ చేసి మనము ఓ పొట్టు తీస్తే కనుక చాలా సింపుల్గా వచ్చేస్తుంది పొట్టు అనేది. అంటే మనం ఎక్కువ వెల్లుల్లిపాయలు యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు పచ్చళ్ళకి కానీ వేట్లోకి కానీ మనం తీయాలన్నప్పుడు కొంచెం కష్టంగా ఉండే, అలాంటప్పుడు ఈ టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి ఇవి. సెకండ్ థర్డ్ టిప్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక కంటైనర్లో అండి, ప్లాస్టిక్ కానీ లేదంటే గాజు గ్లాస్ కంటైనర్లో కానీ ఏదైనా సరే మనము ఇలా వెల్లుల్లిపాయలు వేసి బాగా షేక్ చేయాలన్నమాట. ఇలా షేక్ చేస్తే కనుక పొట్టు అనేది చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. షేక్ చేయడం అనేది కొంచెం ఎక్కువసేపు ఎక్కువ టైం అనేది షేక్ చేస్తుండాలి, అంటే ఇలా కలుపుతుండాలి, అంతే కనుక పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫోర్త్ టిప్ వచ్చేసి ఇట్లా వెల్లుల్లిపాయలని మొత్తం ఒలుచుకున్న తర్వాత దీంట్లో కొంచెము మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ మంచిగా మిక్స్ చేసి దీన్ని ఎండలో పెట్టాలండి. ఆయిల్ అనేది ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, అంటే మనము వంట నూనె అనేది వేసుకోవాలి. ఒక 3-4 అవర్స్ కనుక అలా పెడితే కనుక ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. లాస్ట్ వన్ ఫైనల్ టిప్ అండి ఇది, ఫిఫ్త్ టిప్. ఇది ఏంటంటే ఒక బౌల్లో వాటర్ వేసేసి అందులో మనం వెల్లుల్లిపాయలు అనేవి వేసుకోవాలి. ఇవి 3-4 అవర్స్ కనుక అలా నానబెట్టాలి. ఈ వెల్లుల్లిపాయలని నానబెట్టిన తర్వాత చూడండి ఎలా సింపుల్గా వచ్చేస్తుందో పొట్టు అనేది, లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టేయచ్చు. నానబెడితే కనుక ఇలా సింపుల్గా మనం ఇలా తీస్తుంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది ఈ పొట్టు అనేది. ఈ పొట్టు ఇది ఈ టిప్ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఈ మెథడ్ అనేది. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ పొట్టు అనేది. చాలా యూస్ఫుల్ టిప్స్ అని మీకు అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.